మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందండి వీళ్ళిద్దరు కాంబినేషన్ సెట్లో అండ్ అన్ని సీన్స్లో, రొమాంటిక్ కానివ్వండి లేదా సాడ్ కానివ్వండి, ఫిలిం అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, మీకు ఏ సిచ్యువేషన్ లేదా ఏ సీన్ కొంచెం డిఫికల్ట్ అనిపించింది సో వీళ్ళతో షూట్ చేసేటప్పుడు? నాకు అసలు అనిపించలేదు. ఎక్కడ అనిపించు? అనిపించలే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లేదు. నేను వీళ్ళకి ఏంటంటే, మేము షూటింగ్కి వెళ్ళే ముందే వీళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చాను, స్క్రిప్ట్ బాగా బయట చేసుకున్నారు. బట్ సెట్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి సీన్ పై కూడా చూసేవాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు భయా ఇది సీన్ అంటే ఓకే భయా డన్ అంతే, అంటే వాళ్ళు ప్రిపేర్డ్ ఓకే ఓకే డన్. సెట్లోకి వచ్చిన తర్వాత ఇది ఇది అని చెప్తే డెఫినెట్గా వాళ్ళు ఆ సీన్లోకి వెళ్ళిపోయి ఆ మూడ్లోకి వెళ్ళిపోయేవాళ్ళు డెఫినెట్గా. ఎక్కడ కూడా అంటే చుట్టుపక్కల వీళ్ళందరూ ఉన్నారు ఇబ్బంది పడతాం కానీ అది కానీ ఏం చెప్పు. ఓకే, చాలా బాగా చేశారు. యాజ్ ఎ డైరెక్టర్ మీకు ఇది ఫస్ట్ ఫిలిం, సో సీనియర్ యాక్టర్స్ కూడా చేశారు తనికెళ్ళ భరణి. ఓకే, సో వాళ్ళతో వర్కింగ్ ఎలా ఉందండి? వాళ్ళతో వర్కింగ్ అంటే నేను ఆల్రెడీగా అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు అంత ఏం అనిపించలేదు. బట్ నాకు ఒకటే ఒకసారి చిన్న భయం అనిపించింది. ఏంటంటే ఫస్ట్ క్లైమాక్స్ సీన్ ప్లాన్ చేసాము, దాంట్లో తనికెళ్ళ భరణి గారు అండ్ జీవా గారు, బస్ స్టాప్ కోటేశ్వరరావు గారు, ప్రసాద్ గారు, మాధవి ప్రసాద్ అని, ఇంకా సునీతమ్మ, ఇలా సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు చాలామంది. క్లైమాక్స్ సీను దాంట్లో హీరో హీరోయిన్ కూడా అంత క్లైమాక్స్ సీన్ నాకు భరణి గారు అడిగారు హీరో ఎవరయ్యా అన్నారు. తేజ్ గారు అని చెప్పేసాను. వాళ్ళ ఇంతకుముందు హుషారు సినిమా చేశారు సార్. హీరోయిన్ ఎవరన్నారు? కొత్త అమ్మాయి సార్ అఖిల అని చెప్పేసాను. ఓకే అన్నారు. ఓకే అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాకు చిన్న భయం పట్టుకుంది, ఎందుకు అడిగారేనా అని చెప్పేసి. అంటే నేను అనుకోవడం ఏంటంటే సీనియర్ యాక్టర్లు అంటూ వాళ్ళతో పాటు చేసే యాక్టర్లో ఆ కాంబినేషన్ ఎవరని ముందుగా తెలుసుకుంటారు, కోఆర్డినేషన్. అంటే వీళ్ళు కొత్త వాళ్ళు కదా ఎలా ఉంటారు అని చెప్పి అడిగాడేమో అనుకున్నాను. నాకు భయం పట్టుకుంది అసలు వీళ్ళు ఏం చేస్తారో ఏంటని చెప్పేసి షార్ట్ పెట్టంగానే క్లైమాక్స్లో సీన్ చేసాము. అది ఇద్దరు కూడా తనికెళ్ళ భరణి గారికి చాలా దగ్గరగా చాలా పోటీ అంటే డి అన్నట్టు చేశారు. సింగిల్ షాట్, మీ తేజ గారు మీకు గుర్తుందో లేదో, ఒకటే సింగిల్ షాట్, యూనిట్ ఆల్ యూనిట్ మొత్తం క్లాప్స్ కొట్టారు సింగిల్ షాట్లో. ఒక పెద్ద లెంగ్తి డైలాగ్ ఆల్మోస్ట్, భరణి గారు కూడా క్లాప్స్ కొట్టారు పక్కనే ఉన్నారు. సో ఆ విషయంలో ఇక హీరోయిన్ విషయంలోకి వచ్చేసరికి కొత్త అమ్మాయి తనికెళ్ళ భరణి గారు ఏమో అడిగారు ఏం చేస్తుందో ఏంటో అనుకున్నాను. బట్ అసలు ఎక్కడ కూడా సీనియర్ యాక్టర్లతో వర్క్ చేస్తున్నాము అనే అసలు కాంప్రమైజ్ కాలేదు. ఆ బిడియం అనేది కూడా లేదు. చాలా చాలా హ్యాపీగా జరిగిపోయింది. మాకు భరణి గారు కానీ, జీవా గారు కానీ, జోగి బ్రదర్స్ కానీ, వీళ్ళ అందరూ సీనియర్ యాక్టర్లు అందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని చాలా ఇది చేశారు. సో ఆ విషయంలో మేము ఎక్కడ భయపడలేదు ఫస్ట్. సో భరణి గారు ఒక్క మాట్లాడగానే అక్కడే నాకు కొంచెం పట్టింది. ఒక్క ఒక షార్ట్ అయిపోయిన తర్వాత ఇక నేను ఫ్రీ అయిపోయాను. ఓకే వీళ్ళు ఫాలో అయిపోతారు. సో ఇంకా డౌట్ అవసరం లేదు. సో ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు. సో ఫిలిం పోస్టర్ చూస్తుంటే మేబీ ఇదంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్ మూవీ. అవును, విలేజ్ బ్యాక్గ్రౌండ్. సో ఎక్కడ ఇదంతా లొకేషన్స్ షూటింగ్? లొకేషన్ ద్వారకా తిరుమలలో చేసాము, చిన్న తిరుపతిలో. అక్కడ ఓపెనింగ్ చేసాము. అక్కడ గోదావరి కాలువ చుట్టాట చేసాము. ఆ తర్వాత పాలకొల్లు చేసాము. పాలకొల్లులో కొన్ని సీన్స్ ఆ మండువా హౌస్లు, ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ కావాలని చెప్పేసి, ఆ మనుషులు వాళ్ళందరూ ఆ విలేటి ఆ నేటివిటీ కావాలని చెప్పేసి పాలకొల్లు చేసాము. ఆ గ్రీనరీ కానీ, ఆ కొబ్బరి చెట్లు, ఆ ఒరి పొలాలు, ఈ మొత్తం బాగా కలిసి వచ్చింది. సో మీకు ఎంటైర్ ఈ ఫిలింలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? క్లైమాక్స్ సీన్. క్లైమాక్స్ సీన్. క్లైమాక్స్ సీన్ నేను టెన్షన్ పడ్డా, యాక్చువల్లీ చాలా టెన్షన్ పడ్డాను. అదొకటి. ఇంకా మీ ఫాదర్కి మీకు మధ్య గొడవ జరిగే సీన్ ఉంది సార్, అది నాకు అంత అనిపించలేదు. నేను కొట్టేస్తాడేమో అనుకున్నాను. అంత అంటే అంత సీరియస్ ఎమోషన్ అయ్యారు. నేను ఆ షాట్ని అలాగే చూస్తూ ఉండిపోయా వీళ్ళిద్దరి మధ్య. అంటే అది ఫాదర్ మీద రివర్స్ అయ్యే సీన్. అది ఓకే, అది నాకు నచ్చలేదు. తండ్రి మీద కొడుకు సీరియస్ అవ్వడం నాకు పెద్దగా అనిపించలేదు. అది పర్సనల్గా నేను నాకు అట్లా నచ్చలేదు. నాకు క్లైమాక్స్ సీన్ చాలా బాగా నచ్చింది నాకు. అంటే అందరు యాక్టర్స్కి ఇంపార్టెంట్ ఉన్న సీన్, అది మిస్టర్ పర్ఫెక్ట్ రేంజ్లో ఉంటుంది. సో తనికెళ్ళ భరణి గారు మీరు సింగిల్ షాట్లో చేసేసినప్పుడు, సో ఆయన అప్రిషియేట్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? అమ్మాయి అనుకున్నా అంతే. అయిపోయింది బాబా, వేరే థాట్స్ ఉన్నావు? జస్ట్ అమ్మాయి చాలా అనుకున్నా నేను. ఇంతమంది క్లాప్స్ కొట్టేసరికి చాలా ఈజీ చేయాలి మనకు. అది యాక్టర్గా అదే కదా కావాల్సిన. ఎస్. అండ్ మీరు హీరోయిన్గా మీకేం నచ్చుతుంది ఫిలిం మొత్తం? ఫిలింలో మీకు బాగా ఫేవరెట్ ఏంది? మొత్తం ఫిలింలో నాకు నా క్యారెక్టర్ చాలా ఇష్టం యాక్చువల్లీ. ఎవ్రీ సీన్ ఈస్ వెరీ యూనిక్ అండ్ వెరీ నైస్. అండ్ నా క్యారెక్టర్ యొక్క కామెడీ టైమింగ్స్ నాకు ఇష్టం. అండ్ ఆల్సో మా మమ్మీకి ఇంకా నాకు కూడా దెర్ విల్ బి అ లిటిల్ ఫైట్. సో అది చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్. అందులో ఈ ఎంటైర్ ఫిలింలో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి?
సాంగా నాకు సాడ్ సాంగ్ అంటే ఇష్టం. సాడ్ సాంగా ఐ డోంట్ నో, నేను చాలా బాగా కనెక్ట్ అయ్యా సాంగ్కిపోయిందా కాదు, అంటే దాని లిరిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి అండ్ ఐ థింక్ ఇప్పుడు యూత్ చాలా బాగా కనెక్ట్ అవుతారు ఆ సాంగ్కి అని. అండ్ దాని తర్వాత ఆబ్వియస్లీ రెయిన్ సాంగ్ అండ్ రొమాంటిక్ సాంగ్ దే ఆర్ లైక్ వెరీ పాజిటివ్లో కనిపిస్తున్నా. మీకు మ్యూజిక్లో ఏది బాగా నచ్చిన పాట? అన్నీ బాగున్నాయి. అన్ని అందులో ఒకటి ఒకటంటే రెయిన్ సాంగ్ చాలా బాగుంటుంది, పోస్టర్ చాలా బాగుంటుంది. తర్వాత ఈ సాంగ్ నా సాంగ్ కూడా బాగుంటుంది, హీరోయిన్ టీజెస్ సాంగ్, దాంట్లో డాన్స్ బాగుంటుంది, గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ, అన్ని సాంగ్స్ చాలా బాగా చెప్పారు. సో మొత్తంగా ఫిల్మ్కి సీనియర్స్ అందరూ వర్క్ చేశారు, టెక్నీషియన్స్ టెక్నీషియన్స్ కూడా మంచి మంచి వాళ్ళు వర్క్ చేశారు. సో ఫస్ట్ ఫిలిమే దుమ్ము రేపడం రెడీ అయిపోయారు అనమాట. సో మీకు సందీప్ గారు అనుకుంటా మ్యూజిక్, సో మ్యూజిక్ మీకు ఎలా అనిపించింది? సో ఆయన గురించి రెండు మాటలు అండ్ మీకు నచ్చిన సాంగ్ ఏంటి? నాకు అన్ని సాంగ్స్ అన్ని ఫేవరెట్ అంటే దగ్గరుండి ప్రతిదీ చూసుకున్నాం కాబట్టి అన్ని సాంగ్లు ఫేవరెటే. బట్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాల్సి వస్తే సందీప్ గారు నాకు ఆల్మోస్ట్ ఒక 6-5 ఇయర్స్ నుంచి పరిచయం ఉన్నారు. సో నాకు ఆయన పరిచయం చేసి మా కెమెరామెన్ గారు డివోపి ఓంసీ గారు అని ఆయన పరిచయం చేశారు. సో అక్కడ నుంచి నాకు ట్రావెలింగ్ బట్ నాకు ఈ సినిమా గురించి, ఈ సినిమా వచ్చిన తర్వాత ఇలా మ్యూజిక్ చేయాలి, మ్యూజిక్ చేయాలి అంటే బడ్జెట్ నాకు మెయిన్ అదే మైండ్లోకి వచ్చేస్తుంది. సో అనా ఇది పరిస్థితి ఎలా చేద్దామంటే బడ్జెట్ గురించి నువ్వేం టెన్షన్ పడొద్దు, మనకి బడ్జెట్ చిన్నగా ఉన్నా సరే పెద్ద సింగర్లతో పాడద్దాం. ఓకే అలాగని చెప్పాడు. అలాగే టాప్ సింగర్స్ పడొచ్చాయి ఇప్పుడు, హేమచంద్ర, రమ్య బెహ్రా, కీర్తన శర్మ, ధనుంజయ్, చాలా టాప్ సింగర్స్ మొత్తం పాడించాము. అవును. సో ఆ రకంగా మ్యూజిక్ డైరెక్టర్ ప్రతి దాంట్లో కూడా టాప్ సింగర్స్ని పట్టుకొచ్చాడు, టాప్ టెక్నీషియన్ పట్టుకొచ్చి చెన్నై నుంచి పట్టుకొచ్చాడు ఆయన. ఆయన రొమాంటిక్ సాంగ్లో వీణ ఉంటుంది, వీణ బీట్లు కానీ ఫ్లూట్ కానీ తబలాని ఎనీ టెక్నీషియన్ మొత్తం చెన్నై నుంచి తీసుకొచ్చి వర్క్ చేయించాడు. బట్ మీకు ఎక్కడైతే నేను నా మైండ్లో చిన్న బడ్జెట్ దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి నేను అనుకున్నాను, కానీ నాకు వచ్చిన టెక్నీషియన్స్ అందరూ కూడా బట్ హీరో హీరోయిన్తో మొత్తం అందరూ కూడా నాకు బిగ్, పెద్ద సినిమాకి ఎలా వచ్చారో అలా వచ్చేసారు. మీరు ఎలా హ్యాండిల్ చేశారు? మీరు కెప్టెన్ ఈ ఫిలింకి, ఫస్ట్ ఫిలిము, అండ్ ఇంతమంది టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా సీనియర్ వాళ్ళు ఉన్నారు అండ్ వీళ్ళు కూడా ప్రూవ్డ్ యాక్టర్స్, ఎలా హ్యాండిల్ చేశారు వీళ్ళందరినీ? అంటే నేను చెప్పే కదా, నాకు అదేమో అనిపించలేదు. అసలు నేను డైరెక్షన్ చేయాలనుకున్నాను, డైరెక్షన్ చేస్తున్నాను అంతే. నా కథ, నా కథలో క్యారెక్టర్లు వీళ్ళు అంతే. తనికిల భరణి గారు వచ్చారు, ఆయన చాలా పెద్ద సీనియర్, కానీ నా కథలో క్యారెక్టర్ అరుణ్ గోకులే అని ఒక క్యారెక్టర్, కాలేజీ చైర్మన్ అంతే, నేను ఆయనతోనే వర్క్ చేస్తున్నా. హీరో గారు వచ్చారు ఆల్రెడీ, హుషారు హిట్ సినిమా హీరో తీసుకున్నాము. నా క్యారెక్టర్లో హీరో పేరు ఏంటి? రాధ. ఆ రాధతోనే వర్క్ చేస్తున్నా. హీరోయిన్ పేరు కృష్ణ, ఆ కృష్ణతోనే నేను వర్క్ చేస్తున్నాను. సో ఇలాగ నా కథలో ఉన్న క్యారెక్టర్తో నేను వర్క్ చేస్తున్నాను. నేను 5-6 ఇయర్స్ నుంచి ఆ రాసుకున్న కథ మైండ్లో రన్ అయ్యి నా ప్రపంచం అంతా అయ్యే. యాక్చువల్లీ నేను ఒక్కడిని సింగిల్గా ఉంటాను, నేను లేస్తే నా కథతో నేను మాడుకుంటా, నా క్యారెక్టర్తో.